కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామంలో ఈ రోజు శనివారం సప్తగిరి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శివసాయి హైస్కూల్ విద్యార్థులు విద్యార్థులను చేత గ్రామ పంచాయతీలో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పెంచాలని అటవీ సంపద కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా పరంగా సిద్ధవటం అటవీ శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్యావరణాన్ని పంచాలని అటవీ సంపద కాపాడాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి పర్యావరణ సంఘం ప్రెసిడెంట్ లక్ష్మీరెడ్డి, సిద్ధవటం అటవీ శాఖ సిబ్బంది, శివసాయి హైస్కూల్ కరెస్పాండెంట్ పోలి వెంకట సుబ్బయ్య, హెడ్ మాస్టర్ రేవతీదేవి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కాలుష్యాన్ని నివారిద్దాం, చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిస్తాం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. ఎర్ర చందనం కాపాడుకుందాం, ఎర్ర చందనం అక్కడ రవాణను నిర్మూలిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం. ఎర్ర చందనం కాపాడుకుందాం, ఎర్ర చందనం అక్రమ రవాణను నిర్మూలిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. ప్రభావం వచ్చిస్తుంది. జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. ప్రకృతి జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తాం. రవాణాను నిర్మూలిద్దాం, ప్రభుత్వానికి నివారిద్దాం. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని నివారిద్దాం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. జీవజాతుల వైవిధ్యం దేశ ప్రగతికి శోభానం. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. జీవజాతుల వైవిధ్యం సప్తగిరి పర్యావరణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా ఈ రాబోయే కాలంలో చెట్లు ఎక్కువగా నాటడం వల్ల మన ప్రభుత్వం తగ్గుతున్నారు. చెట్లు చెట్టు కంటే తగ్గిపోవడం ఏంటంటే ఈ సరికరణ చెట్లు లేకపోవడం వల్ల కాలుష్యం పెరిగి భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాలు గురవుతారనే ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమంలో భాగంగా ఇరవై ర్యాలీ జరిగింది. అందులో భాగంగా ఎరకొండ చెట్ల పరిరక్షణ, తర్వాత జీవ వైవిధ్యం, తర్వాత వన్యప్రాణం రక్షణ ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. వాటి అవన్నీ కూడా కాపాడుకున్న ఉద్దేశంతో ఈ సంఘము, తర్వాత ఈ సప్తగిరి పర్యావరణ సంఘము, తర్వాత సాయిస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ జరగడం జరిగింది. విజయవంతంగా పాఠశాలలు వేసి ప్రతి ఒక్కరూ విడిగా చెట్లు నాటాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి తన బాధ్యతగా పర్యావరణ పరీక్షణ చేపట్టాలని కోరుకుంటున్నాను.